సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామ పంచాయతీ పరిధిలోని కిష్టయ్యపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ ప్రకాశం చారి ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఇందుకు ముఖ్య అతిథిగా హాజరైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మాట్లాడుతూ, హెటిరో పరిశ్రమ సౌజన్యంతో మొక్కలు నాటారు, ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి స్కూళ్లలో గ్రామాలలో చెట్లు నాటడం వలన కాలుష్య నివారణ చేయొచ్చని ఆయన స్పష్టం చేశారు. బంగారు తెలంగాణ బాటలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్, ఎంపీపీ రవీందర్ గౌడ్, ఎంపీడీసీ జానాబాయి, ఉప సర్పంచ్ మమతా పెంటేష్, మాజీ సర్పంచ్లు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వస్తుంది రవాణా, మీరు రవాణా అట్టే ఉండు, నువ్వు రవాణా, నువ్వు అట్టే మనం అన్నా కొంచెం సైడ్ మైక్ పెట్టాడు, ఫస్ట్ ఆడ పెడతా. కార్యక్రమానికి పెద్దలు, గౌరవనీయులు, స్థానిక శాస్త్రసభ్యులు గూడెం మహిపాల్రెడ్డి గారికి, అదేవిధంగా జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ అన్న గారికి, స్థానిక ఎంపీటీసీ గారికి, ఉప సర్పంచ్, స్థానిక వార్డు మెంబర్ ఈరోజు జిన్నారం మండలంలో కిష్టయ్యపల్లి గడ్డపోతార గ్రామ పంచాయత్ పరిధిలో హరితహార ప్రోగ్రామ్ను ఈరోజు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చెట్లు నాటే కార్యక్రమము చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ అన్న గారు, స్థానిక ఎంపీపీ రవీందర్ గారు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పక్కాచారి గారు, ఈ గడపతారం సంబంధించిన ప్రముఖులు, వివిధ పాఠశాలలకి వెళ్ళి వచ్చిన చిన్నారులు, ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. అలాగే హెట్రో వారి సౌజన్యంతో
ట్రీ గార్డ్స్ చెట్లు నాటే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి. చిన్నారం కానీ, కాజీపల్లి కానీ, పటంచెరు నియోజకవర్గమే ఒక ఇండస్ట్రీస్ ఏరియా పెద్దది. 85% ఇండస్ట్రీస్, 15% అగ్రికల్చర్. మన ప్రాంతంలో పొల్యూషన్ అనేది అధికంగా ఉంటుంది. ఎయిర్ పొల్యూషన్ కానీ, డస్ట్ పొల్యూషన్ కానీ, వాటర్ పొల్యూషన్ కానీ, రకరకాల పొల్యూషన్ ఈ ప్రాంతాన్ని చీల్చి చెండాడుతూ ఉన్నది కొన్ని సంవత్సరాల సంది. దాన్ని పూర్తిగా నివారించాలంటే ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి దగ్గర ఖాళీ స్థలాలు ఎక్కడున్నా పాఠశాల ఆవరణాలు కానీ, గుడి ఆవరణాలు కానీ, ఈద్ ఆవరణాలు కానీ, ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా, ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నా ప్రతి ఒక్కరు చెట్టు నాటి ఈ ప్రాంతంలో గ్రీనరీని పెంచి పొల్యూషన్ని అరికట్టే విధానాన్ని మనము చేపడితే మన ప్రాంతంలో రాబో తరానికి మనము బాటలు తీసిన వల్ల అయితం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు ఆలోచన, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు అధికారం మీద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందరినీ భాగస్వాములను చేసి ఆకుపచ్చ తెలంగాణ చేయాలి అనే ఆలోచనతోటి పెద్ద ఎత్తున దానికి నిదర్శనం కాళేశ్వరం డ్యామ్ ప్రాజెక్టు. లక్షల ఎకరాలకు వాటర్ వస్తూ ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం గిట్ట మన ప్రాంతంలో ప్రతి ఒక్కరూ చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టి మన ప్రాంతాన్ని గ్రీనరీగా మార్చుకుంటే రాబో తరానికి మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పూర్తి స్థాయిలో అందరూ పార్టిసిపేట్ చేసి కలిసి ఈ ప్రాంతంలో ఎక్కడ అవకాశం ఉన్నా అక్కడ చెట్లు నాటి పటంచెరు నియోజకవర్గంలో ముందు వరుసలో ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు.